హలో మీడియర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత ఒక చిన్న వీడియోతో మేము ఎందుకు వస్తున్నాను. యాక్చువల్లీ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, అది మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో వస్తున్నాను అనమాట. మనకు ఫేస్బుక్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో చాలా యాడ్ అయితే చూసుంటారు, డాక్టర్ సి 299కే 50 టెస్టులు అని చెప్పేసి యాడ్స్ అయితే వస్తున్నాయి కదా. సో అది చూసి నేను కూడా టెంప్ట్ అయ్యాను. 300కే టెస్టులు, 50 టెస్టులు చేస్తున్నారు కదా, చేసి చేయించుకుందాంలే అని చెప్పి అనుకున్నాను అనమాట. యాక్చువల్లీ చేయించుకున్న తర్వాత నాకు థైరాయిడ్ ఉందని చెప్పి చెప్పారు అనమాట. నాకు థైరాయిడ్ ఏంట్రా బాబు అని చెప్పి షాక్ అయిపోయి చాలా టెన్షన్ పడ్డా. ఇంట్లో వాళ్ళు కూడా చాలా టెన్షన్ పడ్డారు. సో నేను వెంటనే డాక్టర్కి కన్సల్ట్ అయ్యాను అనమాట. సో డాక్టర్ దగ్గర పోతే ఏమైందంటే, గారు ఏమన్నారంటే, సో యాక్చువల్లీ ఈ లూసిడ్ అనే ల్యాబ్ టెస్ట్ చేయించుకున్నారు మీరు అంటే, కాదు సార్ నేను డాక్టర్ సి వాళ్ళతో అపాయింట్మెంట్ తీసుకొని శాంపుల్స్ తీసుకెళ్ళి వాళ్ళు చేయించుకొని వచ్చారు సార్ అని చెప్తే, వాళ్ళతో టైప్ అయి ఉందనుకుంటా ఇది లూసిడ్ అనే ల్యాబ్ వాళ్ళది. సో ఒక పని చేద్దాం, ఇంకోసారి మీరు ఈ టెస్ట్ అయితే చేయించుకోండి, కంప్లీట్ థైరాయిడ్ ప్రొఫైల్ అని చెప్పేసి రాసిచ్చారు. సో మళ్ళీ 600 పెట్టి ఆ టెస్ట్ అయితే చేయించుకున్నాను. రిపోర్ట్ అయితే వచ్చింది. రిపోర్ట్లో ఏమొచ్చిందంటే, నీకు ఎటువంటి థైరాయిడ్ లేదు అని చెప్పి రిజల్ట్ అయితే వచ్చింది. మీకు నేను స్క్రీన్ మీద స్క్రీన్ షాట్స్ పెడుతున్నా చూడండి, నా రిపోర్ట్స్ లూసిడ్ వాళ్ళది, తర్వాత నేను పర్సనల్గా నేను చేయించుకున్నది. సో మనము ఏదైనా తక్కువలో వస్తుందని చెప్పేసి 2 సార్లు ఆలోచించుకోవాలని చెప్పేసి నాకు పర్సనల్గా ఒక గుణపాఠం అయితే తీసుకున్నాను నేను. ఎందుకంటారా, దానివల్ల నేను సఫర్ అయ్యాను, ఇంట్లో వాళ్ళు కూడా సఫర్ అయ్యారు, ఏంద్రా థైరాయిడ్ ఏంద్రా అని చెప్పేసి 2 డేస్. సో అదే మైండ్లో తిరిగేది నాకు. సో దేవుడి దయ వల్ల ఎలాంటి థైరాయిడ్ లేదని తెలిసింది, థ్యాంక్ గాడ్. సో ఇది మనం ఏదైనా టెస్టులు చేయించుకునేటప్పుడు ప్లీజ్ మనం ఒక మంచి ల్యాబ్లో చేయించుకుందామండి. ఎందుకంటే తక్కువలో వస్తుందని మామూలుగా మనం ఇలా చేయించుకుంటే చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది తర్వాత. సో ఫ్రెండ్స్, ఇలాంటి సిచ్యువేషన్ మీకు జరుగుంటే నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. అప్పటి వరకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతాం. చాలా రోజుల తర్వాత వీడియో అయితే పెట్టాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి వీడియోని అండ్ షేర్ చేయండి. ఓకే, అంతవరకు బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.